మల్లెల గ్రామానికి రావడం జరిగింది. ఈ నెల 8వ తారీఖు నాడు మన శంకరనందన్ గార్డెన్లోని జరిగినటువంటి గౌడన్ల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు మన మల్లెల గౌడన్ల దగ్గరికి వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఒకటే అడుగుతున్న బహుజన సమాజ్ పార్టీ నుండి గౌడన్నలకు, మనం 75 సంవత్సరాల నుండి ఈ పాలకుల చేత మోసపోతున్నాం, వాళ్ళు మనల్ని ఎప్పుడూ విడగొట్టబడుతున్నారు, మనం ఎప్పుడు విడిపోతున్నాం, విడిపోయినంత కాలం మనం ఇట్లా మోసపడుతూనే ఉంటాం, ఎప్పుడైతే మనం అందరం కలుస్తామో అప్పుడు మన సమాజం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. కాబట్టి విడిపోయే కులాలను కలిపే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. రేపు భవిష్యత్తులో ఏదైతే గౌడన్నల సమ్మేళనం ఉందో, ఈ గౌడన్న సమ్మేళనం ఏంటంటే గౌడన్నలు ఆత్మీయ అంటే వాళ్ళు ఆత్మాభిమానంతో బతకాలనే నినాదంతో 350 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కిలాసాపూర్ నుండి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు గోల్కొండ కిలను ఏలిందంటే అప్పుడే ఒకసారి ఆలోచించాలి. 350 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్నకు ఈ దేశ నీలాలే, ఈ రాష్ట్ర నీలాలనే కాంక్ష, రాజకీయ కాంక్ష ముట్టించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. కాబట్టి ఆయన వారసులుగా మనం అందరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయాలను నెరవేర్చాలని అంటే ఏ టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, లేకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీలో కానీ, అవి మన పార్టీలు కాదు, అవి ఉన్నత వర్గాల పార్టీలు, అవి దొరల పార్టీలు, అవి మన బతుకుతెలుగు కోసం పోరాడే పార్టీలు కాదు. వాళ్ళ ఎజెండా బయటకు ఒక ఎజెండా ఉంటుంది, లోపల ఒక ఎజెండా ఉంటుంది. కానీ బహుజన సమాజ్ పార్టీ ఎజెండా పేదల ఎజెండా, ఇది బహుజనుల ఎజెండా. బహుజనులు అంటే ఎవరు అని అనుకోవచ్చు మీరు. బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలు, ఉన్నత వర్గాలలోని పేదలందరూ కూడా ఇలా బహుజనులే. కాబట్టి 85% ఉన్నటువంటి బహుజనులు మనం కొట్లాడితే మన రాజ్యం మనకు వస్తుంది. 15% మంది ఉన్న దొరలే ఇలా మన రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఎందుకు మనం 85% ఉండి రాష్ట్రాన్ని ఏలొద్దని చెప్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని పక్క పెట్టి ఇలా మన అందరి కోసం, మన బహుజనుల కోసం రావడం జరిగింది. ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే తలపెట్టిండో 8వ తారీఖు నాడు గౌడన్నల ఆత్మీయ సమ్మేళనాన్ని మీరందరూ మనిషి ఒక్కరు బుధాన వేసుకొని రేపు వందలాదిగా తల్లి వచ్చి గౌడన్నలు మోపుతోటి మోకేసుకొని వచ్చి అక్కడ సభను విజయవంతం చేసి మీరు ఆయనకు ఒక ధైర్యాన్ని అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వీర్.